రోజులాగా నేను లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 535తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లకు వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న, మనం బెస్ట్ ఆఫ్ 2020 అవార్డ్స్ని అయితే ఇస్తున్నాం కదా, ఛార్జింగ్ టెక్నాలజీలో ఏ కంపెనీ మీకు నిజంగానే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిందని మీరు అనుకుంటున్నారు ఈ 2020లో? ముఖ్యంగా లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి ఇంక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నిక్స్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ అతి త్వరలో మన ముందుకి 100 డిస్ప్లే కెమెరాలో కూడా స్లైడింగ్ కెమెరా ఫ్యూచర్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. అంటే రెగ్యులర్గా మనకి చూడడానికి అయితే డిస్ప్లే నార్మల్గా ఉంటుంది, పాపప్ కెమెరా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇది అండర్ బాడీ కింద మనకి ఇది స్లైడింగ్ అప్ అండ్ అలాగే స్లైడింగ్ డౌన్ అవటం అయితే జరుగుతుందంట. అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి పేటెంట్ అయితే ఈరోజు శాంసంగ్ క్లెయిమ్ చేస్తుంది. మోస్ట్లీ 2022లో మనం ఈ కేటగిరీకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో అండర్ కెమెరా ఉండేటువంటి డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీలో, అంటే దీని మీద ఉండేటువంటి లేయర్ వల్ల మనకి క్వాలిటీలో కొంచెం లాస్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది, కానీ వాటిని ఈ స్లైడింగ్ పాపప్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, అంటే అండర్ బాడీ కెమెరాస్ ఏవైతున్నాయో, ఇవి భర్తీ చేసేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ చూపు మనకి లావా నుంచి. లావా ఈ జనవరిలో సరికొత్త మొబైల్ ఫోన్స్ మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి పేరుతో, అంటే వాయిస్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్తో తీసుకొని రాబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక దీనిలో భాగంగా వీళ్ళు 5,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 20,000 రూపాయల మధ్యలో మనకు మొబైల్ ఫోన్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ మనం గత కొద్ది కాలంగా రూమర్స్ అయితే మనం వింటూనే ఉన్నాం. ఇక ఈరోజు అఫీషియల్గా మన లావా ఇండియన్ సోషల్ మీడియా నెట్వర్క్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ చేసింది, రేపు జనవరి 7వ తారీఖు మన ముందుకి మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట. అయితే ఇక్కడ 1 లాంచ్ చేస్తున్నారు, 2 లాంచ్ చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికీ 2 మొబైల్ ఫోన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసారన్నట్లయితే షేడ్స్లో మీకు 2 స్మార్ట్ ఫోన్స్ అయితే కనపడటం అయితే జరుగుతుంది, అలాంగ్ విత్ ద పంచ్ హోల్ కట్అవుటే. సో వాటర్ డ్యూరప్ నాచ్తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం ఈసారి లావా ఏ బడ్జెట్ సెగ్మెంట్లో మనకు మొబైల్స్ తీసుకొస్తుంది అనే దాని గురించి. నెక్స్ట్ మనకి సోనీ నుంచి. సోనీ అతి త్వరలో మన ముందుకి మరొక సరికొత్త ప్రీమియం ఫ్లాగ్షిప్కి సంబంధించిన లెన్స్ని అయితే తీసుకొని రాబోతుందంట. ప్రీవియస్లీ మీరు చూసారంటే 686, 683 తర్వాత వీళ్ళు ఇంతవరకు మళ్ళీ మనకి ఒక సిరీస్లో, అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్కి సంబంధించినటువంటి లెన్స్ని అయితే లాంచ్ చేయలేదు. దేర్ ఆఫ్టర్ మొన్న అఫీషియల్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా ఒప్పో అప్కమింగ్ 5 సిరీస్లో వచ్చినప్పటికీ మనకి 766 సిరీస్కి సంబంధించినటువంటి లెన్స్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఇక వీళ్ళు అప్కమింగ్ మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి మరొక లెన్స్ పేరు IMX 789 అంట. ఇది వచ్చేటప్పటికే మనకి 108 మెగాపిక్సెల్తో అండ్ ఇప్పుడున్నటువంటి సెన్సార్ యొక్క సైజ్ కన్నా కానీ మరింత బిగ్గర్గా, అలాగే 8K రికార్డింగ్ కాంపాక్టబిలిటీ తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో 8K రికార్డింగ్ కన్నా కానీ వీళ్ళు వచ్చేటప్పటికే లో లైట్ ఫోటోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎనీవే మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికీ మనకి ఒప్పో ఫైండ్ X3 సిరీస్లోనే అఫీషియల్గా చూసేటువంటి అవకాశం ఉందంట 2021లో. నెక్స్ట్ చూపు మనకి పోకో నుంచి. పోకో M3 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అతి త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక నిన్న పోకోకు సంబంధించినటువంటి కమ్యూనిటీని అయితే అఫీషియల్గా ఇండియాలో స్టార్ట్ చేశారు కదా, దీంట్లో ఒక యూజర్ అడిగినటువంటి ప్రశ్నకి వీళ్ళ లాంచ్ డేట్ని రివీల్ చేయకుండానే చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చినప్పటికీ రేపు జనవరి 13వ తారీఖు మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట 2021లో. కానీ ఇదే విషయం గురించి మన ఇండియన్కి సంబంధించినటువంటి కంట్రీ మేనేజర్ అర్జున్ అడిగితే అతను మాత్రం ఇది తప్పు, 13th అయితే లాంచ్ కాదు అని చెప్పి ఒక ట్వీట్ని అయితే చేశారు. మరి ఇది 13th లాంచ్ చేస్తారా లేదా దానికన్నా ఎర్లీగా లాంచ్ చేస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ ఇది వచ్చినప్పటికే జనవరి 1వ వీక్లోనే అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసే మనకి షౌమి నుంచి. షౌమి ఈరోజు సాయంత్రం, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారంగా 5 గంటలకి చైనాలో MI 11 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారు. దీంట్లో మనం ఒక స్పెషల్ ఎడిషన్ సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. ఏం లేదు, ఈ కంపెనీ హెడ్ అయినటువంటి CEO జావ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక సిగ్నేచర్తో ఈ మొబైల్ ఫోన్ రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. సో మోస్ట్లీ దీన్ని కూడా ఈసారి ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా క్యూరియాసిటీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీన్ని మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రైస్లో లాంచ్ చేస్తారని, మరి ఏం చేస్తారనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇన్ఫ్యాక్ట్ దీంతోపాటు ప్యారలల్గా వీళ్ళు MIUI 12.5 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా అఫీషియల్గా మన ముందుకి రివీల్ చేయనున్నారు. అండ్ ఆల్మోస్ట్ 28 మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా ఇది
క్లోజ్డ్ బీటా టెస్టింగ్ ఎలిజిబిలిటీస్ని కూడా వీళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంట్లో మీకు ఎంఐ 10 సిరీస్లో అన్ని మొబైల్ ఫోన్స్, రెడ్మీ K30 అలాగే K40 సిరీస్లో అన్ని మొబైల్ ఫోన్స్, ఇంక్లూడింగ్ కొన్ని నోట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా 28 మొబైల్ ఫోన్స్ అయితే మన ముందుకి ఈ క్లోజ్డ్ బీటా టెస్టింగ్లోకి అయితే రాబోతున్నాయి. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో అఫీషియల్గా పబ్లిక్ బీటా కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే వీటిని పక్కకు పెట్టారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బేస్ వేరియంట్ ప్రైస్ కూడా ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది, లాంచ్ కంటే జస్ట్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్ బిఫోర్. సో బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 3999 వన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే సుమారుగా 43-44 వేల రూపాయల్లో ఒకవేళ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయింది అన్నట్లయితే ఇది కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి యాపిల్ నుంచి, యాపిల్ మొన్న రీసెంట్గా iOS 14.3 లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే దీంట్లో చాలామంది యూజర్స్ కొన్ని బగ్స్ని అయితే ఐడెంటిఫై చేస్తున్నారంట. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించినటువంటి మ్యాక్ సేఫ్ అదేనండి వైర్లెస్ ఛార్జర్ ఉంది చూసారా, దాంతో ఛార్జ్ చేస్తున్నప్పుడు చాలా స్లోగా ఛార్జ్ అవుతున్న విషయం అయితే వీళ్ళు గమనించారంట. ఇందులో కొంతమంది ఎక్స్పర్ట్స్ దీని వాటేజ్ ఎంత వస్తుందని చెప్పి వెరిఫై చేయగా ఇది కేవలం 10 వాట్స్ లేదా 13 వాట్స్ మాత్రమే రావడం జరుగుతుంది ంట యాపిల్ అఫీషియల్గా లాంచ్లో కన్ఫర్మ్ చేయడం ఏంటి అంటే ఒకవేళ యాపిల్ 20 వాట్స్కి సంబంధించినటువంటి పవర్ బ్రిక్ని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 15 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి, బట్ ఇక్కడ వచ్చినప్పటికి కేవలం 13 లేదా 10 వాట్స్ మాత్రం రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ అఫీషియల్గా యాపిల్ కూడా కన్ఫర్మ్ ఒప్పుకోవడం అయితే జరిగింది, ఎస్ దీనిలో బగ్ ఉంది, అతి త్వరలో ఈ బగ్ని రెక్టిఫై చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీద మా టీం అయితే వర్క్ చేస్తుంది, సూన్ ఒక అప్డేట్ మీ ముందుకు పోస్ట్ చేస్తామని చెప్పి కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి, రియల్మీ అతి త్వరలో మన ముందుకి క్యూ సిరీస్లో Q2 మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి లాంచ్ చేయబోతుందానంటే మేబీ ఎస్ అవునని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అఫీషియల్గా RMX 2117 అనేటువంటి మోడల్ నెంబర్ కలిగినటువంటి రియల్మీ క్యూ సిరీస్ మొబైల్ ఫోన్ అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి BIS లిస్టింగ్స్లో మనకు బయటపడటం అయితే జరిగింది. సూన్ దీన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్స్ సిరీస్, క్యూ సిరీస్, అలాగే నార్జో సిరీస్, అలాగే సి సిరీస్ అంటే ఓవరాల్గా జనవరిలో మాత్రం పెద్ద బ్లాస్ట్ ఉండబోతుంది, లేదా లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020 అని కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ చూపు మనకి యాపిల్ నుంచి, యాపిల్ మొన్న రీసెంట్గా మన ముందుకి యాపిల్ ఎయిర్ పోడ్స్ మ్యాక్స్ని అయితే తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. సుమారుగా మన ఇండియాలో వచ్చినప్పటికి 60,000, US వచ్చినప్పటికీ $599 ఏమో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో క్యావియర్ అనేటువంటి సంస్థ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, వీళ్ళు కస్టమ్ ఫోన్స్ని అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. అంటే గోల్డ్ ప్లేటెడ్ కావచ్చు, సిల్వర్ ప్లేటెడ్ కావచ్చు, లేదన్నట్లయితే టైటానియం కోటెడ్ కావచ్చు ఇలా. సో అలా వీళ్ళు మనకి 18 క్యారెట్స్కి సంబంధించినటువంటి గోల్డ్తో ఒక ఇయర్ ఫోన్స్ని అయితే క్యావియర్ స్పెషల్ ఎడిషన్ అని చెప్పి అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ ఇది కొంతమందికి మాత్రమే. దీని ధర వచ్చేటప్పటికి అంటే దీని ఎక్స్టీరియర్ అలాగే పైన ఉండేటువంటి హెడ్ బేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గోల్డ్తో రావడం జరుగుతుంది, అది కూడా 18 క్యారెట్స్ గోల్డ్తో. అప్రాక్సిమేట్లీ దీని ధర వచ్చేటప్పటికే $108,000 దాకా ఉండేటువంటి అవకాశం ఉందంట. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే సుమారుగా 79 లక్షల రూపాయలు. సో 79 లక్షల రూపాయలు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ ఇప్పటికీ పబ్జీ దగ్గర నుంచి, పబ్జీ నుంచి ఆల్మోస్ట్ రోజు ఏదో ఒక న్యూస్ అయితే వింటూనే ఉన్నాం. ఈరోజు ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని చెప్పకనే పబ్జీ సంస్థ చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే మనకి March 31st కంటే ఎర్లీగానే లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అంతా కూడా పబ్జీ అయితే సర్వేగంగా సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీ ఎంప్లాయీస్ ఏవైతేనో వీటన్ని రిక్రూట్ చేసుకున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఫాస్ట్గా అయితే వీళ్ళైతే ప్రాసెస్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. చూద్దాం అసలు వాస్తవానికి మొన్న దీవాళికి అన్నారు, తర్వాత క్రిస్మస్ అన్నారు, ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది, స్టిల్ ఇప్పటిదాకైతే ఎటువంటి అప్డేట్ లేదు. హోప్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద పబ్జీ మొబైల్ ఫోన్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మీరు చూసారన్నట్లయితే వీళ్ళు మన ఇండియాలో చాలామంది ఎంప్లాయీస్ని కూడా హైర్ చేసుకున్నారు, అండ్ మనకి గ్లోబల్ వేరియంట్కి ఇండియన్ వేరియంట్కి అయితే చాలా డిఫరెన్సెస్ కూడా ఉండబోతున్నాయని చెప్పి పబ్జీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఆ మాడిఫికేషన్స్ చేస్తున్నారు కాబట్టి మన ఇండియాలో లాంచ్ చేయడానికి ఒప్పుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది కిందటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నా ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చేటైతే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.